Hi friends, ee roju vachese mana video model blouse. Blouse cutting loki vella mundu oka chinna tip cheptanu. Maniki kontha mandiki paadalu noppiga untayi, ari paadalu noppiga untayi, mondutayi kuda. అటువంటి వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ వచ్చేసి. అదేంటంటే గోరింటాకుని మనం చేతికి ఎలా పెట్టుకుంటాం, గోరింటాకు పండించుకుంటాం కదా, అలాగే ఇంకేమీ కలపకుండా ఓన్లీ గోరింటాకే ఆడేసుకుని ఆ ముద్దని పడుకునే ముందు రాత్రి పడుకునేటప్పుడు అరిపాదాలకు రాసుకుని లేదంటే అరిపాదాల మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని పడుకుంటే ప్రొద్దుటికి నొప్పులంటూ అసలు ఇంకేమి మంట అనేది కూడా ఉండదు. అలా కొద్ది రోజులు చేస్తే నొప్పి తగ్గుతుంది, అరిపాదాల మంట కూడా తగ్గుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్దామా. బ్లౌజ్ అయితే ఇది వైటు, ఇది లైనింగ్. మోడల్ చేసుకోవడానికి ఈ క్లాత్ మనం ఈ పై క్లాత్ పక్కన పెట్టేసుకుని లైనింగ్ కట్ చేసుకుందాం. లూజ్ 10½, పొడవు 13½. ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, ఇది చంకలోకి పోతుంది అందుకని ఉంచేశాను. ఇది బోట్ నెక్, 10½ లూజ్ తీసుకుంటే షోల్డర్ 6½ అనేది పెట్టుకోవాలి. ఈ బోట్ నెక్కి ఎక్కువ షోల్డర్ అనేది పెట్టుకోవాలి. మెడవెడలపు 3 అంగుళాలు తీసుకోవాలి. ఇది పెరిగింది కదా, ఎప్పుడైతే షోల్డర్ పెంచామో చంకదింపు కూడా పెంచుకోవాలి, లేదంటే చంక టైట్ అయిపోతుంది. మామూలుగా అయితే 5 పెట్టుకుంటాము, 5½ పెట్టాను. ఇప్పుడు మెడ ముందు చిన్న మెడ తీసుకోవాలి, 2½కి మెడ తీసుకోవాలి. ఇది చంక. ఇక్కడ మెడ తీసుకున్న తర్వాత మెడదింపు కొంచెం పెద్దగానే పెట్టుకుంటే బాగుంటుంది ఈ మెడ. ఇది చంక. ఇది చిన్న మెడ, కనిపించట్లేదని చెప్పేసి పెన్నతో గీస్తున్నాను. మెడదింపు ఇక్కడికి తీసుకున్నాం. ఇలా నెక్లెస్ మెడ పెట్టుకోవాలి. ఇలా నెక్లెస్ మెడ పెట్టుకుని ఇక్కడ నుండి ఇలా ఉంపు అనేది ఇవ్వాలి. ఓకే, ఇది ఎలా కట్ చేశానో ఇది కూడా అలాగే కట్ చేస్తాను. దీనికి ఇంకా చాలా చాలా మోడల్ ఉంటుంది, మోడల్ అనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ముందు ఈ నెక్కను తిరగేసుకోవాలి. వేరే కలర్ క్లాత్ వస్తుంది అందుకని అదర్ కలర్ దారంతోనైనా వేసేస్తున్నాను.
ఇప్పుడు చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసాను. ఇప్పుడు తిరగేసుకుని ఈ షేప్ ఇదైన తర్వాత ఇప్పుడు నాలుగు పలకలుగా ఒక రెండు అంగుళాలు క్లాత్ తీసుకుని ఇలా మొగ్గ తయారు చేసుకోవాలి. ఒక థ్రెడ్ని తిరిగేసుకుని ఇలా థ్రెడ్ని తిరగేసుకుని ఇలా చిన్న ముక్క కట్ చేసుకోవాలి. ఒక అంగుళంన్నర కానీ రెండు కానీ అంగుళంన్నర సరిపోతుంది. ఓకే, ఈ సైడు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ ఇది పాయింట్ సెంటర్కి రావాలి. మొగ్గ పాయింట్ సెంటర్కి వచ్చేలా కుట్టుకోవాలి. ఇలా మొగ్గలు తయారు చేసుకోవాలి. ముందు మొగ్గ తయారు చేసుకుని ఈ థ్రెడ్ని ఇలా రింగ్ పెట్టుకోవాలి. రింగ్లా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా రింగ్లా పెట్టుకుని
పైన ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కొన్ని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఏ సైజు కావాలో ఆ సైజుని ఇలా మొగ్గలు అనేది పెట్టుకోవాలి.
ఇలా పట్టి వేసుకున్న తర్వాత మనం క్లాత్తో థ్రెడ్ తిరగేసుకుని పట్టి వేసుకోవచ్చు. నా దగ్గర ఈ అంచు ఉన్నదని చెప్పేసి నేను వేసేసాను. ఈ ప్లేస్లో పట్టీలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి థ్రెడ్ ఎక్కించుకోవాలి. మొత్తం ఇవన్నీ హోల్స్లోకి ఎక్కించేసుకోవాలి. ఓకే, ఇవన్నీ హోల్స్లోకి ఎక్కించుకోవాలి. ఇలా థ్రెడ్ ఎక్కించుకుని దీని కిందకి పెట్టేసేయాలి. ఇలా పెట్టి ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. హోల్ ఎంత టైట్గా కావాలో అంత టైట్గా లాక్కుని వేసుకోవాలి. ఈ హోలు ఇలా లాక్కుని ఎంత కావాలో అంతకి. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.